విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఈ నెల 28న ప్రపంచ ఆకలి దినోత్సవం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి అనే ప్రధాని యొక్క పదం యొక్క ఏంటి ఆ విలువ లేదా ఆ ఒక వర్డ్ అనేది బహుశా మనుషులందరిలో ఒక బాధ కల్పించేటటువంటి పదం. మరి దీనికి సంబంధించి మన జిల్లాలో కూడా నిజామాబాద్ ఉన్నటువంటి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, మరి ఈ ఈ సంవత్సరంతోనైనా ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి ఆకలి తీరుతుందనే అంశాన్ని కూడా మనం తెలుసుకుందాం. మరి దీని పరిస్థితి ఏంటి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఫౌండర్ చైర్మన్ నవీన్ చంటి గారు, అలాగే సురేష్ మంచి గారు. వీళ్ళిద్దరిని మన విషయ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు స్టూడియో. సో నవీన్ గారు, ఈ నెల 28న మనం ప్రపంచ ఆకలి దినోత్సవం జరుపుకుంటుంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ లోకంలో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా బీదతరం అనే ఒక సిచ్యువేషన్ ఉన్నాం మనం. దీనికి గల కారణం ఏంటనుకుంటున్నారు? మనం ఇది అసలు ఆకలి అనే ఒక అవస్థను ఇలా కొనియాడడం లేదా ఆడంబరంగా ఒక దినోత్సవంగా కొనియాడే అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రపంచ ఆకలి దినోత్సవం జరపడానికి అంటే ఈ కార్యక్రమం ఉంది అని గుర్తు చేయడానికి విశ్వ మానవాళి కొంచెం సిగ్గుతో తల వంచుకునే విషయమే. ఎందుకంటే సాటి మనుషులు ఆకలి అనే బాధను అనుభవిస్తూ వాళ్ళు దినదినం వాళ్ళు చిక్కిపోతూ వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకునే పరిస్థితులు ప్రపంచంలో అన్ని దేశాలలో కనిపిస్తున్నాయి. WHO ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం 2016 లెక్కల ప్రకారం దాదాపు ప్రపంచంలో 978 మిలియన్ల ప్రజలు భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలో కూడా ఈ లెక్క దాదాపు ఎక్కువగానే ఉంది. ఈ ఇందుకు స్పెషల్గా ఏదైతే సాటి మనిషికి కనీసం మనం ఒక పూట వాళ్ళ ఆకలి తీర్చడం మన మనిషిగా మన బాధ్యత అన్న ఒక ఉద్దేశంతో ఆకలి అనేది ఒకటి ప్రపంచంలో అందరూ ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కరమైన సమస్యలో ఇది ఒక ముఖ్యమైన సమస్యగా అనుకుంటున్నాం. కాబట్టి ఆ సమస్యను అందరం కలిసి కట్టుగా ఆహార వ్యర్థాలను ఆహార వేస్టేజ్ను ఇవన్నీ కొన్ని ముఖ్యమైన సలహాలు పాటించి భావి తరాలకు భవిష్యత్ తరాలకు మనము ఇట్లాంటి ఒక సమస్యను ప్రపంచంలో చూడకుండా మనం ముందు జాగ్రత్త పడాల్సిందిగా అనుకుంటున్నాం. సురేష్ గారు, ఈ ప్రశ్నపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కూడా ఆకలి అనే అవస్థ పడుతున్నారు ప్రపంచంలోని ఒక మంచి ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మనము డైలీ చూస్తుంటే మేడం, యాక్చువల్లీ మనము పట్టణ పరిసరాల్లో చూస్తుంటే మనం ప్రపంచం ఎంతో ముందుకెళ్తుంది, అయినా కానీ ఆకలి అనే సమస్య మాత్రం ఇన్ని సంవత్సరాలుగా ఎవరు తీర్చలేకపోతున్నారు. మన నిజామాబాద్లో చూసుకుంటే మేడం, ఆల్మోస్ట్ 200 to 250 నీడీ పీపుల్, అంటే చాలా దైనందిన పరిస్థితిలో ఉన్న ఉమెన్స్ కానీ మెన్స్ కానీ చాలామంది వికలాంగులు వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో మేము చూడడం జరిగింది మేడం. ఆల్మోస్ట్ 2016 ఫిబ్రవరిలో మా మిత్రుడు నవీన్ ద్వారా ఈ విషయాన్ని మేము గమనించి వీళ్ళ కోసం మేము ఏమైనా చేస్తే బాగుంటుంది, ఆకలి అనే ఒక సమస్యను మనం తీర్చలేకపోతామా కొంచెమైనా తీరుస్తామనే ఉద్దేశంతో 14 February 2016 ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. అలాగే నవీన్ గారు, మీరు చెప్పండి, ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అంటే ఏంటి, మరియు ఇది ప్రారంభమైంది 2016 February 14 మరి ఏ ఉద్దేశంతో ఇలాంటి ఒక ఫుడ్ బ్యాంక్ అనే ఒక ఆలోచన మీ మనసులోకి వచ్చింది? సాటి మనిషి ఆకలి తీర్చాలని చెప్పేసి లక్ష్యంతో ఫుడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. అందరికీ జనరల్గా ఫుడ్ బ్యాంక్ అనగానే వీళ్ళందరికీ అన్నం పెడతారు, పేదవాళ్ళందరికీ అనుకుంటారు, కాదు. ఫుడ్ బ్యాంకులు దాదాపు ఇప్పటి వరకు 290 మంది యాక్టివ్గా వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళు జిల్లా కేంద్రంలో మరియు వివిధ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తున్నారు. ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో ఆకలి పైన పోరాడే ఒక యుద్ధం, ఈ యుద్ధంలో మేము కూడా సైనికుల్లాగా పాల్గొంటామని చెప్పేసి చాలామంది యూత్ చాలా ముందుకొస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే యువతలో ఇప్పుడే ఒక సేవాభావం కలిగి వాళ్ళు సన్మార్గం వైపు నడిచే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మంచి కార్యక్రమాల ద్వారా. కాబట్టి 290 మంది వాలంటీర్స్
లో వాళ్ళకి ఎవరికైతే నెలలో ఒక్కసారైనా వీలున్నప్పుడు వాళ్ళు జాయిన్ అవుతుంటారో, ఒక వాలంటీర్ నెలలో నేను ఒక్కసారైనా ఒక రోజైనా నేను ఫుడ్ బ్యాంక్ కోసం స్పెండ్ చేస్తాను అనుకుని అనుకోవడం ద్వారా మేము ఈ సైకిల్ ఫుడ్ బ్యాంక్ ఏదైతే దీన్ని నడిపించగలుగుతున్నామో, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మాకు దాతల నుంచి ఆహార పదార్థాలు లైక్ రైస్ ఆయిల్ వాళ్ళు నిజంగా చాలా ఎక్కువ సంఖ్యలో మాకు ముందుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఇది వాళ్ళది కూడా దీనిలో క్రియాశీలకమైన పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. సురేష్ గారు, మీరు ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనేది February 14, 2016 నాడు స్టార్ట్ అయింది మేడం. అందులో భాగంగా ఒక 2 వారాల తర్వాత మా మిత్రుడు నవీన్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి అంటే ఒక 2 వారాల నుండి నా నుంచి కొంచెం ఎంతో కొంత సహాయం నేను చేయడం జరిగింది. అంటే నేను నా తరఫున ఒక 100 బిస్కెట్ ప్యాకెట్లు నీడీ పీపుల్కి చేరితే బాగుంటుందని ఆ 100 బిస్కెట్ ప్యాకెట్లతో స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుడ్ బ్యాంక్ 145 వారాలు పూర్తి చేసుకుంది. ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఒక్క సండే మార్నింగ్ 5కి దాదాపుగా ఒక 25 నుంచి 30 మంది వాలంటీర్లు పొద్దున్నే మాకు వచ్చి కూరగాయలు ప్రతి ఒక్క పౌష్టిక విలువలు ఉన్న ఆహార ధాన్యాలను తీసుకొచ్చి రైస్ వెజిటేబుల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ బటర్ మిల్క్ అండ్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చి మార్నింగ్ 5 o'clock మేము స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసిన ప్రాసెస్ మార్నింగ్ కూరగాయలు కట్ చేసే నుండి అప్ టు 1 o'clock డిస్ట్రిబ్యూషన్ వరకు ప్రతి ఒక్క వాలంటీర్ మార్నింగ్ 5:30 to 1 o'clock ఆదివారం స్పెండ్ చేస్తారు. నేను కూడా అందులో ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక సండే అని కాదు మేడం, ఎవ్రీ సండే మార్నింగ్ 5:30 అంటే ఆటోమేటిక్గా మనం నిద్ర నుంచి లేచి 5:30కి ఫుడ్ బ్యాంక్ వెళ్ళాలి. అంతకన్నా ఇంకా వేరే ఆలోచన లేకుండా నిరాటంకంగా మేము కృషి చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు అంటే నిజామాబాద్ పరిసరాల్లో ఎటువంటి వికలాంగుడైనా ఎవరైనా దీన పరిస్థితులు ఉన్నా అని వాళ్ళు ఒక పౌష్టిక విలువలు ఉన్న ఆహారాన్ని తినాలి అన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. అప్పటి నుండి అంటే 2016 February 14 ఒక 2-3 వారాల తర్వాత నుండి ఇప్పటి వరకు నేను కూడా నా చేతనైన సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాను. నవీన్ గారు, మరి చెప్పాలంటే ఒక 2 సంవత్సరాల నుంచి సమాజానికి మీరు సేవ చేస్తున్నారు. ప్రతిరోజు మీరు ఎంతమంది నిజామాబాద్ ఎంతమంది వివిధ ప్రజల యొక్క ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు మనకు కనిపిస్తూనే ఉంటారు పాపం వాళ్ళు, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేరే మన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకు మనం తోచింది 1 రూపాయి 2 రూపాయలు ఇట్లా ఇవ్వకుండా మన ఇంటి నుంచి వచ్చేటప్పుడు లైట్గా ఏదైనా మన దగ్గర వండిన ఆహారం ఏదైనా ఒక ప్యాకెట్ రూపంలో తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు నిజంగా. కాబట్టి అదే ఆలోచనతోని ఈ ఫుడ్ బ్యాంక్ను నెలకొల్పడం జరిగింది. ఫుడ్ బ్యాంక్లో మరి ముఖ్యంగా అందరం సమానంగా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఇంతమంది వాలంటీర్స్ని కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నాము. దాదాపు 290 మంది వాలంటీర్స్ని ఎవరు ఎక్కువ తక్కువ అన్న ఫీలింగ్స్ ఫుడ్ బ్యాంక్లో ఉండవు. అందరూ ఒక వాలంటీర్గా ముందు వెనకాన్న తేడాలు భేదభావాలు అనేటి ఏముండవు. ఫుడ్ బ్యాంకులో చాలా సామరస్యమైన వాతావరణం ఉంటుంది. అందరినీ ప్రత్యేకంగానే ట్రీట్ చేస్తాం ప్రతి ఒక్కరిని, ఎందుకంటే మనిషన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక కోణంలో సేవ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ సేవ తత్వాన్ని వెలికితీసి 10 మందికి ఉపయోగపడేటట్టు చేయడమే ఫుడ్ బ్యాంక్ లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. ఇందులో భాగంగానే పిల్లలు నిజంగా యూత్ చాలా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. రేపు జరగబోయే హంగర్స్ వరల్డ్ హంగర్ డే ప్రపంచ ఆకలి దినోత్సవం అది ఆదివారం నాడు జరుపుతున్నాము, 27th May రోజు. కాబట్టి ఆ రోజు పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాం. ఆ కార్యక్రమం ప్రారంభిస్తూనే నిజామాబాద్లో ఒక 2 టీమ్స్ 10-20 మంది వాలంటీర్స్ ఒక టీంలో ఉంటారు. అట్లనే కామారెడ్డికి ఒక వాలంటీర్ బృందము, ఒక వెహికల్, ఒక వాహనంతో పాటు కామారెడ్డికి బోధనకి వెహికల్తో పాటు 1-10 మంది ఆహారం తీసుకొని ఆహార పదార్థాలను తీసుకొని 1-10 మంది వాలంటీర్లు. అట్లనే బాసర్కి, ఆరుమూరికి, నిర్మల్కి ఈ కార్యక్రమాన్ని విస్తరించి అక్కడ పట్టణంలో ఆ రోజైతే ఖచ్చితంగా ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు అన్న లక్ష్యంతో దాదాపు 5 నుంచి 8 వేల మంది అనాథలకు కానీ అభాగ్యులకు కానీ అన్నం కోసం మరణించే వాళ్ళకు కానీ ఆకలి దినోత్సవం రోజు ఖచ్చితంగా ఎవరు కూడా ఆకలితో లేకుండా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి కూడా జిల్లా ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వస్తుంది. సురేష్ గారు, ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో చేరిన తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చెప్పాలంటే ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ నేను జాయిన్ అయినప్పటి నుండి చాలా మంది ఫ్రెండ్స్ అంటే నా కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్, అలాగే నా
ఇప్పుడు ఉద్యోగ రీత్యా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలా మంది నిజంగా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం అనేది చాలా మంది చేయాలనుకుంటాం, మేము అది చేస్తే బాగుండే ఇది చేస్తే బాగుండు అని మనసులో ఉంటుంది, కానీ ఎవరు వెళ్ళి చేయడానికంటే కొన్నిసార్లు సమయం వాళ్ళకు దొరక కూడా చేయలేకపోతారు. బట్ నేను ఇమ్మీడియట్గా నిజంగా నా సభాముఖంగా చెప్పేది ఏంటంటే, మిత్రుడు నవీన్ ద్వారా నేను ఫుడ్ బ్యాంక్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను అనుకునేది మేమిద్దరం కలిసినప్పుడు అనుకునేది ఏదైనా చేయాలని, బట్ మేము ఇమీడియట్గా అది స్టార్ట్ చేయడం అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. దీని తర్వాత ఏమైందంటే, ఎవరైతే మన 10th క్లాస్మేట్స్ కానీ ఇంటర్ క్లాస్మేట్స్ కానీ ఈవెన్ ఇప్పుడున్న బ్యాచ్మేట్స్ కానీ చాలామంది కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తరఫున కూడా చాలామంది వాలంటీర్లు డోనర్స్ మాకు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంది. కాబట్టి నా జీవితంలో ఇది ఒక మార్పు అని నేను అనుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే నీడెడ్ పీపుల్కి సేవ చేయడం అనేది అందరితో అయ్యే పని కాదు, బట్ అది ఇమీడియట్గా నేను స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. దీనివల్ల ఒక మంచి మార్పు జరిగిందని నేను ఉద్దేశపూర్వకంగా చెప్పాను. నవీన్ గారు, ఒక వాలంటీర్గా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ లో చేరడానికి ఎలాంటి అర్హతలు కావాలి, మరి దానికి సంబంధించి ఏమైనా ఖర్చులు ఉంటాయా, లేకపోతే రిజిస్ట్రేషన్ అలా ఏమైనా ఉన్నాయా? ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ లో వాలంటీర్గా చేరడానికి ఎలాంటి ఫీజులు ఉండవు, ఎవరి దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకోవడం అట్లాంటిది ఉండదు. ఫుడ్ బ్యాంక్ సేవ చేయడానికి రావడం ఎంత ముఖ్యంగా భావిస్తున్నాం, వాళ్ళు రావడమే ముఖ్యము. యూత్ మాతో పాటు జాయిన్ అవుతాడు అనడం ఎంతో సంతోషం. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఫీజులు కానీ ఇంకా ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఫ్రీగా మా వాట్సాప్ నెంబర్ ఉంది, ఫుడ్ బ్యాంక్ వాట్సాప్ నెంబర్ 9666830143, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ సమాచారం అంటే మీ పేరు, మీరు ఏ ఏరియాలో ఉంటారో చెప్తే మీరు మిమ్మల్ని వాలంటీర్గా అపాయింట్ చేసుకొని మీరు ఆ ఏరియాలో ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్లకు మీకు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి మీకు ఆ ఏరియాలో పంచడానికి మిమ్మల్ని పంపిస్తూ ఉంటాం అన్నట్టు. ఇదే వాలంటీర్గా చేరడానికి ఇది ఒకటే ప్రాసెస్ ఉంది. దీంట్లో అసలు అంటే వాలంటీర్గా మేము లేము, ఇప్పుడు కొత్తగా వచ్చి జాయిన్ అయితే ఎట్లా మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారని చాలామందికి డౌట్ ఉంది. అసలు ఫుడ్ బ్యాంక్లో ఎప్పుడు వచ్చినా ఎప్పుడు జాయిన్ అయినా మనం అందరం ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతుంటాం, కాబట్టి అట్లాంటివి ఏమి ఉండవు. మొదటి నుంచి ఉన్నా, చివరి నుంచి ఉన్నా, మధ్యలో నుంచి ఉన్నా, యాజ్ అ వాలంటీర్గా మీరు సేవను దాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి అందరికీ సమానమైన అదొక మెంబర్షిప్ ఉంటుంది, సమానంగానే ట్రీట్ చేస్తాం అందరికీ. సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సేవా సంస్థలో ఇప్పుడు ఒకసారి నేను చెప్పినట్టుగా చాలా మంది ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే ఆ ఏరియా నుంచి ఆ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క వద్దకు ఆహారం తీసుకెళ్లవలసిన బాధ్యత వాలంటీర్ది అని, మరి దానికి సంబంధించి ఈ పెట్రోల్ ఖర్చులు లేదా మీకు ఈ ఆహారాన్ని ఎక్కడి నుంచి వస్తుంది, మరి దానికి గల ఫండ్స్ మీరు ఎలా సేకరిస్తుంటారు? ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో ఫండ్ కలెక్షన్ ఒకటి ఉండదు, ఫండ్ రైజింగ్ ఉండదు. మేము పలానా కార్యక్రమం చేస్తున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడిగేది ఉండదు. అట్లా అని చెప్పేసి ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ దాన్ని డైరెక్ట్గా మేము తీసుకొని మాకు సపరేట్ అకౌంట్ అట్లా ఏం లేదు. ఆహార పదార్థాలను మాత్రమే ఫుడ్ బ్యాంక్ తీసుకుంటుంది, బిస్కెట్స్, పండ్లు, ఫ్రెష్ ఫ్రూట్స్, రైస్ కానీ, ఆయిల్ కానీ, ఆ రోజుకి వెజిటబుల్స్ కానీ ఇట్లాంటివి అందిస్తే మాత్రమే అది మేము తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది. మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఫుడ్ బ్యాంక్ వాట్సాప్ నెంబర్కి ఉంది, మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఒక మెసేజ్ పెడితే మా వాలంటీర్ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మీ దగ్గర నుంచి మీరు ఇచ్చే వస్తువులను కలెక్ట్ చేసుకుంటాము. అంతేపాటు దాంతోపాటు ఇంకోటి వాలంటీర్షిప్గా చేరిన వాళ్ళు మీ ఏరియాలో ఎవరైనా అనాథల అభాగ్యులు ఎవరైనా దీనస్థితిలో పడిపోయి ఉంటే కానీ, అనారోగ్యంతో ఉంటే కానీ, వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటే కానీ ఖచ్చితంగా ఫుడ్ బ్యాంక్ నెంబర్కి ఒక కాల్ చేయండి. మీరు వాళ్ళ ఆ పరిస్థితి నుంచి మనం కొంచెం బాగు చేస్తూ వాళ్ళని హాస్పిటల్కి చేర్చడము, లేదంటే ఇంకొక అనాథ ఆశ్రయానికి మనం వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటే అనాథ ఆశ్రమానికి పంపించే ప్రయత్నము. వాళ్ళను నీట్గా స్నానం చేయించి బట్టలు మార్చి వాళ్ళ ఆ పూటకు కొద్దిగా శుభ్రంగా ఉండడానికి ఫుడ్ బ్యాంక్ అన్ని విధాలుగా సహాయశక్తుల 24 గంటలు యాక్టివ్గా ఉండి పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా మీ పెద్ద మనసుతోని ఎవరైనా రోడ్ల మీద పడిపోయి ఉంటే కానీ పాపం, ఇంకా దీనస్థితి చాలామంది మనం చూస్తుంటాం, అయ్యో పాపం అనకుండా అరే ఫుడ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక సమాచారం అందిస్తే వాళ్ళు వెళ్తారంట అన్న ఆలోచనను మీరు ఇప్పుడే మీ మనసులో ముద్రించుకోండి. ఇది మానవత్వానికి ఒక ప్రతీకగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం కాబట్టి మీరందరూ దీనికి సహకరించాలి. అలాగే ఫంక్షన్లలో లేదా ఇతర పార్టీలలో మిగిలినటువంటి మామూలుగా వాళ్ళు రైల్వే స్టేషన్లో కానీ ఇలా వీధులు తీస్తారు, అలా అన్నప్పుడు ఆహార పదార్థాలను మిగిలినటువంటి ఆహార పదార్థాలను ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ స్వీకరిస్తున్నా? లేదండి, మిగిలిన ఆహార పదార్థాలను తీసుకునే ప్రక్రియ ఇంకా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎందుకంటే ఆహారం పంచేది, ఆహారం పెట్టేది, అనాథలకు ఇచ్చేది ఒక
ప్రాసెస్లో జరుగుతుంది. అంటే ప్రతిరోజు మేము సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్యలో రాత్రి భోజనం వాళ్ళకి అందిస్తాము. ఆదివారం రోజు ఉదయం 8:00 నుంచి 9:30-10:30 మధ్యలో వాళ్ళకు ఆహారాన్ని అందిస్తాం. కాబట్టి ఏదైతే మన దగ్గర జాయిన్ అయిన వాలంటీర్స్ ఉన్నారో పాపం వాళ్ళు వేరే వేరే ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇతర వాళ్ళకున్న వ్యక్తిగత పనులు కానీ అత్యవసరం అయితే తప్ప మనము ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టలేకపోతున్నాం. ఫుడ్ బ్యాంక్ అంటే ఒక సిస్టమేటిక్ టైంలో జరుగుతుంది కాబట్టి ఫంక్షన్ అనేటి ఎప్పుడో రాత్రికి 11:00-12:00 జరుగుతున్నాయి, లేదంటే మధ్యాహ్నం 1:00-2:00 ఆహారం మిగిలిందని చాలామంది ఫోన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే దాన్ని స్వీకరించే క్రమంలో ఏదైతే వాలంటీర్ సపోర్ట్ లేక మాత్రమే ఇప్పటికీ ఆ పనిని కొంచెం వాయిదా వేసుకుంటున్నాము. మీరందరూ యూత్ సభ్యులు కానీ యువజన సంఘాలు కానీ ఇంకా వివిధ సేవా సంఘాలు కానీ ఎవరైనా ఫుడ్ బ్యాంక్ మేము సహకరిస్తాం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ముందుకు వస్తాయి. తప్పకుండా మీ అందరికీ వాలంటీర్షిప్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో అతి త్వరలో మేము ఏదైతే ఈ కార్యక్రమాన్ని కూడా ఒక వెహికల్ అరేంజ్మెంట్ ఒక వాహనాన్ని సమకూర్చుకుని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని అనుకుంటున్నాము. సురేష్ గారు, మీ మధ్యలో చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు, మరి వాలంటీర్ల మధ్య ఉన్నటువంటి ఆ కోఆర్డినేషన్, ఆ ఫ్రెండ్షిప్ మరియు ఈ ప్రవర్తన మీలో ఈ వాలంటీర్స్లో కోఆర్డినేషన్ లేకపోతే ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా కాదు. మరి దీనికి గల మీకు ఎలాంటి మోటివేషన్ ఉంది ఇలాంటి ఫ్రెండ్షిప్స్ ద్వారా? యాక్చువల్లీ మేము సండే వస్తుందంటే ఫ్రైడే సాటర్డే నుంచి మా మూమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఫ్రైడే నుంచి ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు అంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి మేము చేసుకోవడం జరిగింది, ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వాట్సాప్ గ్రూప్. అందులో యాక్టివ్ వాలంటీర్లు అందరూ ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటారండి. ఆ వాట్సాప్ గ్రూప్లో మేము ఫ్రైడే రోజు చెప్తాం ఎవరైతే సండే నాడు అవైలబుల్ ఉన్నారో ఇన్ అండ్ అవుట్ అనే ఒక మెసేజ్ ద్వారా వాళ్ళు తెలుపుతారు ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు. మార్నింగ్ 5:00 ఎవరు వస్తున్నారు సర్వీస్, ఒకవేళ మార్నింగ్ 5:00 వీలు కాకపోతే 7:00 ఎవరు వస్తున్నారు, సర్వీస్ చేసే వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఇదంతా ఒక కోఆర్డినేషన్ ఒక ప్రాసెస్ ఉందండి. మేము ప్రతిదీ ఒక ప్రాసెస్ రూపంలో వెళ్తున్నాం. 5:00 ఎంతమంది వస్తున్నారు అనేది దాంతో తెలుస్తుంది. 20 మెంబర్స్ వస్తున్నామని హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు 20 మెంబర్స్. కాబట్టి మేము ఎవరితో అంటే రిలేషన్షిప్ అనేది ఒక సామరస్యంగా ఒక మంచి ఫ్రెండ్లీ వేలో వెళ్తుంది. ఎవరితో మాకు ఎటువంటి గొరపచ్చలు లేకుండా మంచి ఒక ఫ్రెండ్లీ నేచర్గా వెళ్తుంది. సండే రోజు మార్నింగ్ 5:00 20 మెంబర్స్ వస్తారు, వాళ్ళ వాళ్ళ వెహికల్లో వాళ్ళు వచ్చేస్తారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా కొత్త వాలంటీర్లు వచ్చినా కానీ వాళ్ళు అప్డేట్ చేస్తారు, వాళ్ళే తీసుకొస్తారు ఎవరైనా వచ్చినా కానీ. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా వాళ్ళతో పాటు వస్తారు. ఇది ఒక ఫ్రెండ్లీ నేచర్ వాతావరణంలో జరగడం చాలా సంతోషంగా. అలాగే సంబంధించినటువంటి ఫుడ్ మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళు తెచ్చేసినటువంటి దాన్ని మీరు ప్యాక్ చేసి నిజామాబాద్లోని ఎన్ని జోన్లలో మీరు ఇది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు? నిజామాబాద్లో ఒక 33 నుంచి 45 ఏరియాస్ ప్రాంతాలకు ఆహారాన్ని పొట్లాల ద్వారా వాలంటీర్స్తోని వాలంటీర్స్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, కంటేశ్వర్, అరసపల్లి, బోధన్ బస్టాండ్, పెద్ద బజారు, అటు ముబారక్ నగర్ వరకు, అట్లానే దుబ్బ, గంజు, సుభాష్ నగర్, ఇటు పూలంగు, వర్ణి చౌరస్తా, నాగరం వరకు, మళ్ళీ అట్లనే ఇటు సాగర్పూర్ వరకు, మాధవ నగరు, అట్లనే ప్రార్థన ఆలయాల ముందు సిఎస్ఐ, కంటేశ్వరు చర్చ్ ముందు, గుడి ముందు, మళ్ళీ ప్రార్థన మసీదుల ముందు, మందిరాల ముందు ఎవరైతే అన్నం కోసం అర్థించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అనేవి నీట్గా ఏదైతే ప్యాక్ చేసుకొని అన్నము మరి ఒక కూర కర్రీ రెండు కలిపిన రెండు దాంతోపాటు ఆహార తిన్న తర్వాత వాళ్ళకి మంచినీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి నీళ్ళని కూడా వాళ్ళకు సమకూరుస్తున్నాము. ఇదే ప్రాసెస్లో ఎందుకంటే ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, 35 నుంచి దగ్గర 40-45 ఉన్నాయి కాబట్టి ఒక ఏరియాకు కనీసం ఒక 4 పంపించి ఆ ఏరియాను కవర్ చేయడానికి ఇంకా మాకు కొంచెం వాలంటీర్లు అవసరం ఉంటారు. ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, యూత్ సభ్యులు ఎవరున్నా యువజన సంఘాలు కానీ మామూలుగా యువకులు కానీ ఇంకెవరన్నా కానీ ఉద్యోగస్తులు కానీ ఇంకెవరన్నా ఫుడ్ బ్యాంక్లో చేరి మీ వంతు సహాయం అందించే వాళ్ళు ముందుకు రండి, మీకు ఫుడ్ బ్యాంక్ స్వాగతం పలుకుతుంది. ఈ యొక్క మాత్రమైన కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి, మీతో పాటు ఇంకా మీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఇంకెవరికైనా ఈ విషయాన్ని మీరు షేర్ చేయొచ్చు, వాళ్ళకు చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ఫుడ్ బ్యాంక్ గురించి మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలన్నా మీరు ఫేస్బుక్లో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనే పేజ్ ఉంది, గ్రూప్ ఉంది, దాంట్లో మీరు ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అని టైప్ చేస్తే
ఫుడ్ బ్యాంక్ నిర్వహించే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అట్లనే యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్లో కూడా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అని టైప్ చేస్తే మనం దాంట్లో కూడా ఫుడ్ బ్యాంక్ సంబంధించిన వీడియోస్, ఎట్లా ఎట్లా కార్యక్రమాలు జరుపుతామన్న వీడియోస్ దాంట్లో క్షుణ్ణంగా ఉంటాయి. కాబట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దాని ద్వారా తెలుస్తుంది. రండి మీరు అందరూ, ఈ యొక్క గొప్ప సేవా కార్యక్రమాన్ని జిల్లా, నిజామాబాద్ జిల్లా ప్రజలు మంచి మనసుతో ఇప్పటికీ ఆదరించారు. జిల్లా కేంద్ర ప్రజలు, అట్లనే వివిధ మండలాల వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు వస్తూ వస్తూనే వాళ్ళతో పాటు రైస్ కానీ ఇంకేమైనా ఆయిల్ కానీ తీసుకొస్తున్నారు. నిజంగా మా వల్ల అయ్యే సేవా కార్యక్రమం చేస్తామని ముందుకొస్తున్నారు. ఇది మంచితనంతో ముందుకెళ్లే కార్యక్రమం కాబట్టి దీనికి మీరందరూ ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది అనుకుని మీరు అనుకోండి. ఎందుకంటే ఆకలి లేని సమాజాన్ని మనం చూసే వైపు మనం అడుగులేస్తున్నాం కాబట్టి ఆ అడుగుల్లో మీరు కూడా మాతో కలిసి నడుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఆహారాన్ని ఇవ్వడము మా ప్రథమ కర్తవ్యంగా మేము భావిస్తాము. దాంతోపాటు ఎవరైతే ఈ రోడ్ల మీద పడిపోయి ఉంటారో వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం సెకండరీ తప్పకుండా. దాంతోపాటు ఎవరైనా జిల్లాలో కానీ వివిధ గ్రామీణ ప్రాంతాల్లో కానీ చనిపోయిన వాళ్ళు ఉంటే పాపం అనాథలు, వాళ్ళ అంత్యక్రియలు కూడా చేసుకొని పరిస్థితులు ఎవరైనా ఉంటే దయచేసి మానవత్వాన్ని మేల్కొల్పండి. మనం అందరం మనుషులమే కాబట్టి ఒక కాకి చనిపోతే అక్కడ ఒక 100 కాకులు చాలుతాయి. మనం మనుషులం కాబట్టి మన సాటి మనిషి మనం, ఆయన చనిపోయినప్పుడు ఎవరైనా దిక్కులేని వ్యక్తి ఆయనకు ఎవరు లేరు, ఒక అనాథలాగా కాకుండా ఫుడ్ బ్యాంక్ అనేది వాళ్ళ అంతిమ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆల్రెడీ ముందుకొచ్చింది. ఆర్మూర్లో మరియు నిజామాబాద్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నాం కాబట్టి ఎవరైనా దిక్కులేని వాళ్ళు పాపం ఇక ఆ కార్యక్రమం అంతిమ సంస్కారం చేయలేని పరిస్థితులు ఉన్నారంటే మీరు తప్పకుండా మీరు మేల్కొనండి. ఖచ్చితంగా ఫుడ్ బ్యాంక్ వాళ్ళకు సమాచారం అందించండి. మేము ముందుకు వస్తాం. మనుషులు మనం అందరం, సాటి మనిషి ఒక అనాథలాగా చనిపోయినప్పుడు ఒక జంతువులాగా కాకుండా మనిషిలాగా ఆయనకు చివరిగా జరిగే లాంఛనాలను మేము ఫుడ్ బ్యాంక్ నుంచి పూర్తి చేస్తామని చెప్పేసి మీకు ఈ సవినయంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. సురేష్ గారు, ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్కు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? అంటే మేము స్టార్ట్ చేసిన ముందు నుంచి కూడా జనాలు రెగ్యులర్గా మేము అప్డేట్ చేస్తూ ఉన్నాం ఎంబీ పేజ్లో, ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఎంబీ పేజ్ ద్వారా. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళ నుంచి డోనర్స్ కానీ వాలంటీర్స్ కానీ చాలామంది ముందుకు వస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళు కాల్ చేసి మా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ నంబర్కి కాల్ చేసి మేము రావాలంటే ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరైనా రావడానికి ముందుకు వస్తే మేము అందరినీ స్వాగతిస్తున్నాము. ఇందులో ఎటువంటి, ఎందుకంటే ఎటువంటి ఫీజు తీసుకోబడదు. ప్రతి ఒక్క వాలంటీరు స్వచ్ఛందంగా మానవత విలువల్ని పెంచుకోవడానికి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్తో వచ్చి వాలంటీర్గా సేవ చేయడానికి మేము ఎప్పుడూ స్వాగతిస్తున్నాం. అలాగే కాకుండా ఎవరైనా డోనర్స్ కూడా, నవీన అన్న చెప్పినట్టుగా పల్లెటూరుల నుంచి కూడా ఎవరైనా మేము రైస్ ఇస్తాము, వచ్చి తీసుకెళ్ళండి, వాలంటీర్కి ఫోన్ చేయడం కానీ నవీన అన్నకు కానీ ఫోన్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. ఈ సేవ చేసే భావం చిన్నదా పెద్దదా అని కాదండి, ఎంత చిన్న సేవ అయినా మేము తీసుకుంటున్నాం. కొందరు అంటున్నారు రెండు ఆయిల్ ప్యాకెట్లు తీసుకుంటారా, 5 కేజీ ఆలు ఇస్తే తీసుకుంటారా, ఎంత చిన్న సహాయమైనా చేయొచ్చు. ఎందుకంటే సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు చేసే చిన్న సహాయం, పెద్ద సహాయం ఏదైనా కానీ మీరు ఇద్దరికి పెట్టండి, నలుగురికి పెట్టండి, ఏదైనా సహాయం అవుతుంది. ఒకేసారి ఆదివారం మొత్తం మీరే చేయాలని ఏం లేదు. మీరు వచ్చి 10 మందికి భోజనం పెట్టండి, అది కూడా సంతోషమే. 20 మందికి భోజనం పెట్టండి, సంతోషమే. అట్లా ఇట్లా దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు 290 మంది వాలంటీర్లు ఉన్నాయంటే అంత ఈజీ మ్యాటర్ కాదండి. ఎందుకంటే మేము ముందు స్టార్ట్ చేసింది కేవలం నలుగురితో స్టార్ట్ అయిన ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఇప్పుడు 290 నుంచి 300 వాలంటీర్లను చేరుకోవడం అనేది నిజంగా నగర ప్రజలు సహకరించడం వల్లనే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. నవీన్ గారు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ద్వారా మీరు విషయాలు చేసేటటువంటి ప్రజలకు మరియు చాలామంది అధికారులు కూడా ఉంటారు, మీకు ఎలాంటి సహాయం మీరు ఆశిస్తున్నారు? ఈ సందర్భంగా ఏదైతే ఆకలి తీర్చే మహాయజ్ఞం కార్యక్రమం ఉందో ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ సవినయ విజ్ఞప్తి, ఫుడ్ బ్యాంక్లో చేరండి. ఇది ఒక మంచి మానవత విలువలున్న కార్యక్రమము.
ఇక్కడ అందరికీ మంచి గౌరవ మర్యాదలతో పాటు మీలో ఉన్న సేవా భావాన్ని వెలికితీసే ఒక వేదికను కల్పిస్తుంది ఫుడ్ బ్యాంకు. జిల్లాలో ఉన్న అధికారులకు, అనధికారులకు, ఎవరైనా మీకు సంబంధించిన సహాయాన్ని ఫుడ్ బ్యాంకుకు అందించాలనుకుంటే వస్తు రూపంలో మీరు అందించండి. రేపు ఆదివారం జరిగే, రాబోయే ఆదివారం నాడు జరిగే 27th రోజు జరిగే ప్రపంచ ఆకలి దినోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మీరు అందరూ హాజరై ఆహారాన్ని వండే క్రమము, ఆహారాన్ని ప్యాకింగ్ చేసే క్రమము, ఆ ప్యాకింగ్ చేసిన దాన్ని ఎవరైతే అనాథలకు, అభాగ్యులకు తీసుకెళ్ళి పంచే కార్యక్రమము ఉంటుంది కాబట్టి మీరు జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి ఆంక్షలు లేవు, ఈ ఫుడ్ బ్యాంక్లో ఎలాంటి ఆంక్షలు లేవు. అందరినీ సమానంగా ట్రీట్ చేస్తూ మేము ముందుకెళ్తుంటాము. వాలంటీర్స్ని కానీ, ఏదైతే మనకు ఆహార పదార్థాలను, రా మెటీరియల్స్ అందించే వాళ్ళను నిజంగా మేము ఈ సందర్భంగా అభినందిస్తూ ఫుడ్ బ్యాంకు ఇంత స్థాయికి, అతి తక్కువ కాలంలో ఇంత స్థాయికి రావడానికి ముఖ్యంగా మాకు సహకరించిన ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వాలంటీర్స్ బృందం, యూత్ బృందం, వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే ఇది నాటే చిన్న విషయం కాదు, ఇది ఎంత కమిట్మెంట్ వాళ్ళు మనసులో పెట్టుకొని, నిజంగా ఎంత సేవాభావం మనసులో పెట్టుకొని నిరంతరంగా ఈ కార్యక్రమానికి మీరు ముందుకు నడవండి, మేమున్నామని చెప్పేసి చాలామంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీరు అందరూ ఫుడ్ బ్యాంక్లో చేరడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. సార్, అలాగే ప్రపంచ ఆకలి దినోత్సవం పురస్కరించుకొని ఈ 27వ తారీఖు అంటే ఆదివారం రోజు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎంతమంది ఆ దినోత్సవం సందర్భంగా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ద్వారా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ రేపు జరగబోయే ఆహార ఆకలి దినోత్సవం రోజు ఆల్రెడీ మేము వస్తామని చెప్పేసి వాట్సాప్లో ఒక 50 నుంచి 55 మెంబర్స్ వాలంటీర్స్, కొత్త వాలంటీర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ నేము మరియు వాళ్ళు ఉండే ఏరియా ఈ రెండు పంపి, వాట్సాప్ నెంబర్కి పంపి వాళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఆ రోజు చాలా విజయవంతంగా దాదాపు ఒక 500 మంది వాలంటీర్స్తోని, 500 మంది సేవా తత్పరులతో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. 5 నుంచి 8 క్వింటాల రైస్ ఆ రోజు వండి దాదాపు ఒక 5 నుంచి 8 వేల మందికి ఈ కార్యక్రమంలో అన్నంతో పాటు బటర్ మిల్క్, బిస్కెట్స్, బ్రెడ్, ఫ్రూట్స్ ఇట్లాంటివి, ఆహార పొట్లాలతో పాటు మంచినీళ్ళు ఇవన్నీ అందిస్తున్నాము. కాబట్టి ఆ రోజు మీరు కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు, మీకు మరి ముఖ్యంగా అడ్రస్, ఫుడ్ బ్యాంక్ అడ్రస్ ఒకటి ముఖ్యమైనది. ఫుడ్ బ్యాంక్ వంట చేసే కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే మాధవ నగర్ వెళ్ళే రోడ్లో ఇంద్రాణి స్కూల్ ఉంటుంది, అటు లోపల ఇక్కడ బోర్గాం సైడ్ ఉంటుంది. మెగావాటర్ ప్లాంట్ నుంచి లోపలికి వస్తుంటే హాఫ్ కిలోమీటర్ దూరం వరకు రావాలా, అక్కడ ఫుడ్ బ్యాంక్ సంబంధించిన వంట కార్యక్రమాలు జరిపే ఇల్లు ఉంటుంది. యోగా గంగాధర్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ బ్యాంకు సంబంధించిన వంట కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు అడ్రస్ తెలియని వాళ్ళకి ఇది మీరు మరొకసారి అడ్రస్ నోట్ చేసుకోండి. మెగా వాటర్ ప్లాంట్ రోడ్డు, మాధవ నగరు, నియర్ న్యూ ఇంద్రాణి స్కూల్. ఈ ప్లేస్లో ఆదివారం నాడు తెల్లవారుజామున 4 గంటలకే కార్యక్రమం ప్రారంభం అవుతుంది, కానీ మీరు మీకు వీలైన టైం 8 గంటలు 7:30 వరకు మీరు ఫుడ్ బ్యాంకు కార్యక్రమాలకు చేరుకోవచ్చు. అంతకంటే ముందే వీలైన వాళ్ళు కూరగాయల కటింగ్ కోసం కానీ, వండిన ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం కోసం కానీ సహకరించాలనుకునే వాళ్ళు 5:30 నుంచి 6:30 7:30 మధ్యలో వచ్చినా కానీ మీరు మీ సహాయాన్ని ఫుడ్ బ్యాంకుకు ప్రపంచ ఆకలి దినోత్సవం రోజు అందించవచ్చు. నవీన్ గారు, మరొకసారి మీ ఫోన్ నంబర్, కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలిగితే విశ్వనిశ్చల్ ద్వారా ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ లో వాలంటీర్గా చేరుకునే వాళ్ళకి చాలా సహాయంగా ఉంటుంది. ఫుడ్ బ్యాంక్ వాట్సాప్ నంబర్ వచ్చేసి 9966830143. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫుడ్ బ్యాంక్ వాట్సాప్ నంబరు 9966830143. ఈ నంబర్ వాట్సాప్ నంబరు, అట్లనే వాయిస్ కాల్ నంబర్ ఒకటి ఉంది 9966352244. వాయిస్ కాల్ నంబర్ 9966352244. ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసి ఇమీడియట్గా మీరు ఈ కార్యక్రమం చూస్తూనే కూడా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వ డిజిటల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
సురేష్ గారు, చివరిగా మీరు మా విషయాన్ని చర్చించేటటువంటి ప్రేక్షకులు, మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉండి మీరు మీ ఎంప్లాయ్మెంట్ లైఫ్తో పాటు దీన్ని కూడా చాలా చక్కగా తీసుకెళ్తున్నారు. సో మీలాగా చాలామంది మన విషయ డిజిటల్ చూస్తూ ఉన్నారు. మీలాంటి ఒక మంచి మనసు వాళ్ళలో కలిగితే మాత్రమే సమాజంలో ఆకలి అనే ఒక ఒక సార్ చెప్పినట్టు ఒక యుద్ధం అనేది, ఆకలికి ఎదురుగా ఉన్నటువంటి యుద్ధంలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి మనుషులలో మానవత్వం అనే ఒక గుణం రావాలి ఖచ్చితంగా. మరి చివరిగా మీరు మా విషయ డిజిటల్ చూసేటటువంటి ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? విశ్వ డిజిటల్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ మరియు నగర ప్రజలందరికీ ఒకటే విన్నపం అండి, ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక మంచి ప్లాట్ఫామ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ఉండే నీడీ పీపుల్ ఎవరైతే దీన దైనందిన పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టడం అనే ఈ కార్యక్రమంలో మేము ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరూ ఎవరైతే వాలంటీర్గా సేవలు అందించేవారు వచ్చి సేవ చేయాలని, మీకు నిజంగా చేయాలని సేవ చేయాలని అనిపించిన వారు ఎవరైనా జైలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే శ్రేయోభిలాషులు ఫుడ్ బ్యాంక్ నిజాంబాద్ ఫస్ట్ నుంచి ఎవరైతే మాకు సేవా కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న డోనర్స్ కానీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ ప్రపంచ ఆకలి దినోత్సవం రోజు వచ్చి మీ సేవలు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగర ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు. నవీన్ గారు, మీరు చివరగా మా విషయాన్ని చర్చించేటటువంటి ప్రేక్షకులకు ఇచ్చే సందేశం? ఇంత మంచి కార్యక్రమాన్ని జరపడానికి సమాజంలో అడ్డి వర్గాలు అంతమంది ముందుకొస్తున్నారు కాబట్టి ఇట్లాంటి మంచి ఇంకా సేవ కార్యక్రమాలు భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మీకున్న వీలున్న టైంలో అందిస్తే తప్పకుండా మనం ఒక మెరుగైన సమాజాన్ని, ఒక మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాము. ఆకలి అనే ఒక భూతాన్ని మనం తరిమివేయగలుగుతాము. కాబట్టి ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాల్గొని ఈ రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో ఈ ఆకలి అనేది ఒక సమస్య లేకుండా అందరూ ఒక పూట భోజనంతోనైనా సంతోషంగా ఉండేటట్టు మనం భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని అలాగే మీరు చేపట్టినటువంటి మహత్కార్యం కనుక మా విషయాన్ని డిజిటల్ చూసేటటువంటి ప్రజల తరపు నుంచి మరియు మా యాజమాని మరి మా తరపు నుంచి మా సిబ్బంది తరపు నుంచి మీకు కృతజ్ఞతలు. అలాగే మీకు అందరికీ ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో నిరంతరంగా ప్రయత్నిస్తున్నటువంటి వాలంటీర్స్ అందరికీ మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి బెస్ట్ విషెస్, అలాగే మీకిద్దరికి కూడా మరొకసారి బెస్ట్ విషెస్. అలాగే మీరు చేపడుతున్న ఆదివారం రోజు ప్రపంచ ఆకలి దినోత్సవం ఏదైతే చెప్తున్నారో చాలా చక్కగా కొనసాగాలి అని మేము కోరుతున్నాము. బెస్ట్ విషెస్ టు యూ బోత్. అలాగే మీ విలువైన సమయాన్ని మా విషయ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం అవుతుంది. మనం చూసినట్టయితే ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ చాలా మహత్కార్యాన్ని నిజామాబాద్లో ఉన్నటువంటి వివిధ ప్రజలకు, ఆకలితో ఉన్నటువంటి ప్రజలకు చేస్తున్నారు. ఖచ్చితంగా మన విషయాన్ని షో చేసేటటువంటి ప్రజల్లో కూడా ఎవరికైనా ఇలాంటి ఒక మహత్కార్యంలో భాగం కావాలంటే సార్ చెప్పినటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి. అలాగే ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఏదైతే ప్రపంచ ఆకలి దినోత్సవం పునస్కరించుకుంటున్నటువంటి ఈ చర్చా కార్యక్రమం ఇంతతో సమాప్తం అవుతుంది. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొన్నవారు నవీన్ చంటి గారు, ఫౌండర్ చైర్మన్ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్, అలాగే సురేష్ మంచి గారు వాలంటీర్ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్. వీళ్ళిద్దరికీ మరొకసారి మా విషయ డిజిటల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితు సైనింగ్ ఆఫ్. Thank you.
అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కుమార్ మంచే. నేను ఫుడ్ బ్యాంక్ వాలంటీర్గా వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనేది 14 ఫిబ్రవరి 2016 నాడు ప్రారంభించడం జరిగింది. అంటే ఎవరైతే నిజామాబాద్లో నిరుపేదలు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు చేతులు లేకుండా వికలాంగుల పరిస్థితి, ఇటువంటి ఎవరైనా అన్నమిస్తే బాగుండు, ఒక పూట మాకు కడుపు నింపితే బాగుండు అన్న ఉద్దేశంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం నవీన్ చంటి అనే మా మిత్రుడు ఇది ప్రారంభించడం జరిగింది. అతనితో పాటు ఇంకో 2-3 మిత్రులతో సహా స్టార్ట్ అయిన ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనే సంస్థ 2016 ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటికి ఎడతెరిపి లేకుండా ప్రతి ఆదివారం, అనగా ఇప్పుడు ఈ రోజు వరకు 143వ వారం, ఏ ఒక్క ఆదివారం కూడా ఆగకుండా రన్ చేస్తూనే ఉన్నాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకి మరియు డోనర్స్కి, అలాగే మాతోటి వాలంటీర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా నగర ప్రజలు కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు. మొత్తం నిజామాబాద్ పట్టణం నలుమూలలో ఆల్మోస్ట్ 250-300 వరకు నీడి పీపుల్, అంటే దయనీయ పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళను ప్రతి ఒక్క ఏరియా వైజ్గా మేము వెళ్ళి సర్వే చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఏ మూలన ఉన్నా కానీ కళ్ళు లేకున్నా వాళ్ళను వెళ్ళి దగ్గరికి తీసుకొని ప్రతి ఆదివారం నాడు పొద్దున్నే మేము అన్ని పౌష్టిక విలువలు ఉన్న ఆహారాన్ని, అంటే మంచి వెజిటేబుల్ బిర్యానీ, ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడం మంచి ప్యాకింగ్లో పాటు, మరియు వాళ్ళకి వాటర్ కూడా అందించడం జరుగుతుంది ఆదివారం. అలాగే ఈ మధ్య ఒక 6 మంత్స్ బ్యాక్ మేము ఈవినింగ్ డ్రైవ్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈవినింగ్ డ్రైవ్స్ కూడా మేము డైలీ ఈవినింగ్ 150 మెంబర్స్కి సాయంత్రం 6:30 to 8:30 ఈవినింగ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఇందుకు ఎవరైనా ఈవినింగ్ చేయాలనుకున్న వాళ్ళు, సండే నాడు ఒకవేళ వీలు కాకపోతే ఈవినింగ్ మీకు బర్త్డేలు, మ్యారేజ్ యానివర్సరీస్ ఏ ఉన్నా కానీ మీరు ఒక 100 to 150 ప్యాకెట్లు తయారు చేసి మాకు ఇస్తే మేము తీసుకెళ్ళి మా ఎవరు వీలైన వాలంటీర్లు వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి ఫుడ్డు, మంచి సరైన ఫుడ్ను ఇస్తే మేము తీసుకెళ్ళి ప్యాక్ చేసుకొని వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన ముఖ్యంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి ఎవరి దగ్గరైనా కానీ మేము అమౌంట్ తీసుకోవడం జరగదు. ప్రతి ఒక్కరు అయినా కానీ రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఎటువంటి బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ ఏది ఇచ్చినా తీసుకుంటాం, కానీ ఎవరి దగ్గర కూడా అమౌంట్ తీసుకోవడం జరగదు. అలాగే ఈ ఫుడ్ బ్యాంకు సహకరించిన మా తోటి స్నేహితులకి, అలాగే వాలంటీర్లకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఎవరైనా వాలంటీర్లు వచ్చి సేవ చేయాలనుకున్నాను, ఇందులో ఎటువంటి ఫీజు ఉండదండి. సభ్యత్వంకి ఏమైనా ఫీజు ఉంటుందేమో, అట్లాంటి ఏమైనా అపోహలు ఉంటే దయచేసి అట్లాంటి అపోహలు ఏం లేవండి. మేము ఇక్కడ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తున్నాం. ఎటువంటి అయినా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వస్తారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ రన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫేస్బుక్లో ఎవరైనా సరే ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ పేజ్ ఓపెన్ చేసి కింద 2 నంబర్లు ఉంటాయండి, ఆ నంబర్లకు కాల్ చేస్తే మీరు ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. సండే నాడు పొద్దున 5:30 to 1 వరకు ఉంటుంది సర్వీసు, డైలీ ఈవినింగ్ 6:30 to 8:30 ఎవరైనా కాల్ చేసి రావాలనుకున్న వాళ్ళు జాయిన్ కావండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఎటువంటి అమౌంట్ మేము ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ తీసుకోవడం జరగదు. కేవలం ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటాము, అది రైస్, వెజిటేబుల్స్, ఆయిల్ ప్యాకెట్స్, ప్యాకింగ్ మెటీరియల్, బిస్కెట్ ప్యాకెట్స్, ఎటువంటి తినుబండారాలు మాత్రమే తీసుకుంటాము. అండి, నా పేరు వినయ్. నేను ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఫేస్బుక్లో చూసి ఇన్స్పైర్ అయ్యి ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో చేరిన. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను. నేను ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ 33 ఏరియాస్ని గుర్తించింది, నీడి పీపుల్స్ని. ఆ 33 ఏరియాస్లో నేను రైల్వే స్టేషన్, దేవీ రోడ్, బస్ స్టాండ్, ఈ రూట్స్ నేను మా టీంతో వెళ్ళి అక్కడ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను ఫుడ్ బ్యాంక్ వాలంటీర్. నా పేరు బాలకృష్ణ. నేను వీక్లీ మార్కెట్ ఎవ్రీ సండే ఈ ఫుడ్ బ్యాంక్ యొక్క అన్నం ప్యాకెట్స్ను మనం పంపిణీ చేస్తాము. మా బృందం వచ్చేసి 6-8 మెంబర్స్ ఉంటారు. ప్రతి సండే సుమారుగా 50-70 ప్యాకెట్లు ఈ మార్గంలో మేము పంపిణీ చేస్తాము. మాకు ఏంటంటే పాపం పోయినప్పుడల్లా మాకు ఏం బాధ అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే మేము వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మేము మార్నింగ్ 5:30 to 10 వరకు ప్యాకింగ్ స్టార్ట్, 9:30 వరకు ప్యాక్ చేసి అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎంతోమంది ఆ ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్నప్పుడు మా యొక్క హృదయాలు స్పందిస్తున్నాయి. కానీ మా వంతు మేము ఎంత సహాయం చేయాలో అంతే సహాయం చేయగలుగుతాము. ఇలాంటి మంచి మనసు ఉన్న ఈ ఫుడ్ బ్యాంక్
మెంబర్స్ మధ్య మేమందరము పనిచేయడము మాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా చినుకు చినుకు అయి పెద్ద వర్షము అయి అది ఏదైతే నదిగా ప్రవహిస్తుందో, నిజామాబాద్ ప్రజలు కూడా ఈ ఫుడ్ బ్యాంకును అంత ఆదరిస్తున్నారు. ఎవరైనా అభాగ్యులకు సహాయం చేయాలనుకున్నట్టయితే ఆ ఫేస్బుక్లో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ఫేస్బుక్ అనే ఉంటుంది, దాంట్లో సెల్ ఫోన్ నంబర్స్ ఉంటాయి, కాల్ చేసి మీరు వస్తు రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. మరి అదేవిధంగా మా నవీనన్న ఆలోచన సండే కాకుండా ప్రతిరోజు రాత్రిపూట కూడా మనం సహాయం చేద్దామనే ఆలోచన పుట్టింది, దానికి మేమందరం సహకరిస్తున్నాము. మీరు కూడా సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుందాం. ధన్యవాదాలు. మాన్సి, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో వాలంటీర్గా చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ సర్వీస్ చేయడము, అంటే హోమ్లెస్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ సండే ఇక్కడికి వచ్చి అందరితో పాటు ఫుడ్ ప్రిపేర్ చేసి పంచడం, మా ఫ్యామిలీ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ ఫుడ్ బ్యాంక్కి రావడానికి. ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అనే పేజ్లో మా డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే పేజ్ ద్వారా అప్రోచ్ కావచ్చు. దీంట్లో ఏమాత్రం ఏ అమౌంట్ ఫీ ఏమి ఉండదు, ఫ్రీ సర్వీస్ ఇది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు శశికాంత్. నేను ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో లాస్ట్ 15 మంత్స్ నుండి సర్వీస్ చేస్తున్నాను. నాకు ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్లో వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను పెద్ద బజార్ రూట్లో నా టీంతోటి నేను సర్వీస్ చేస్తాను. దాదాపు ఏదంటే బోధన్ బస్ స్టాండ్, అర్సాపల్లి, ఆ ఏరియా మొత్తం నేను కవర్ చేస్తాను. దాదాపు ఒక 50-55 మెంబర్స్ హోమ్లెస్ పీపుల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వరకు నేను ఫుడ్ ప్యాకెట్స్ పంచుతాము. ఇలా సర్వీస్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగానూ ఉంది. నా పేరు నుంచి ఫుడ్ బ్యాంక్ వాలంటీర్గా చేస్తున్నాను నేను. అండ్ చాలా హ్యాపీగా ఉంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం. అండ్ మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని హ్యూజ్ సక్సెస్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ, నా పేరు రిపున్. నేను వచ్చేసి ఫుడ్ బ్యాంక్లో 2 ఇయర్స్ నుంచి ఉన్నాను. నాకు ఇది ఫుడ్ బ్యాంక్ చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎవరికి ఏం లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం అంటే చాలా అది తృప్తి కలుగుతుంది. సో కాబట్టి నేను ఒక 2 ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాను. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే అది చాలా సంతోషం. థ్యాంక్ యూ. నా పేరు అఖిల్, ఫుడ్ బ్యాంక్లో జాయిన్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. అందరికీ ఫీడ్ చేయడం బాగుంది. ఫుడ్ బ్యాంక్లో వారంటీ సపోర్ట్ అందరూ ఇస్తున్నారు. ఇంకా నైట్ డ్రైవ్స్ కూడా చేస్తున్నాము. డైలీ నైట్ డ్రైవ్స్ ఒక 50 ప్యాకెట్స్, అలాగే సండే డ్రైవ్స్ 400 ప్యాకెట్స్ వరకు ఫిట్ చేస్తున్నాము అందరికీ. ఇలాగే వారంటీ సపోర్ట్ కూడా కావాలి, అందరం అందరికీ ఫిట్ చేయాలి. చాలామంది నీడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, సో అందరం ఫిట్ చేస్తూ ఉండాలని చెప్పేసి. నా పేరు నరేష్, నేను ఫుడ్ బ్యాంక్లో 4 మంత్స్ నుంచి వాలంటీర్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు హోమ్లెస్ పీపుల్కి ఫుడ్స్ సర్వ్ చేయడం మార్నింగ్ అండ్ నైటు, సండేసు డైలీ నైటు చేయడం మాకు సంతోషం, చాలా సంతోషంగా ఉంది. ఫుడ్ బ్యాంక్ ద్వారా మీరు కూడా ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఫుడ్ బ్యాంక్లో జాయిన్ అవ్వచ్చు. Thank you.
ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ నగరంలో సేవ విషయంలో సేవ చేయడానికి ఎల్లలు లేవు అని చెప్తూ ఒక విస్తృతమైన సేవా దృక్పథంతో ఈరోజు నగరంలో ఫుడ్ బ్యాంక్ కార్యకలాపాలు చాలా విస్తృతంగా నిరాటంకంగా ఎవ్రీడే జరుగుతున్నాయి. ఫుడ్ బ్యాంక్లో చాలామంది ఉత్సాహంతో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ కుకింగ్ విషయంలో కానీ ప్యాకింగ్ విషయంలో కానీ ప్రతి ఒక్కరి సహకారం చాలా గొప్పది. ఒకరిద్దరితో ప్రారంభమైన ఫుడ్ బ్యాంక్ ఈరోజు ఒక 300 మంది వాలంటీర్లుగా అఫీషియల్ వాలంటీర్లుగా ఫుడ్ బ్యాంక్లో జాయిన్ కావడం జరిగింది. మా అంతిమ లక్ష్యం ఒకటే, ఆకలి లేని సమాజాన్ని మనము చూడాలని చెప్పేసి ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాము. ఫుడ్ బ్యాంకు నిజామాబాద్తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో చాలా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దగ్గర దగ్గర ఒక 12 ఫుడ్ బ్యాంకులు ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమై ఉన్నాయి. అట్లనే మన నిజామాబాద్లో ప్రతిరోజు రాత్రి 6:30 నుంచి 8:30 మధ్యలో నైట్ ఫుడ్ డ్రైవ్లు నిర్వహించడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపులతో పడుకోవద్దు. వాళ్ళ కడుపు పాపం ఆయన నిద్ర రాని పరిస్థితులు ఉండవు ఎవరికి కూడా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో గత 215 రోజులుగా కంటిన్యూస్గా వాలంటీర్లు వాళ్ళ ఇళ్లలో ఫుడ్ కుక్ చేసుకొస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో బస్టాండ్, రైల్వే స్టేషన్, పెద్ద బజార్, వీక్లీ బజార్, కంటేశ్వర్, గంజు, పులాంగు ఈ ఏరియాలో ఎవరైతే అనాథలు అభాగ్యులు రోడ్ల మీద ఉంటున్నారో వాళ్లకు ఆహార ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ప్రతి ఆదివారం మీరు చూడవచ్చు ఒక 500 మందికి మనము నీడి పీపుల్కి సరిపోయేంత ఫుడ్ను మనము కుక్ చేస్తూ దాంతోపాటు ఒక కర్రీ లేదంటే దాల్ లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఒక ఎగ్గు లేదంటే ఇట్లా రకరకాలుగా న్యూట్రిషన్ ఫుడ్ అనాథాలకు అభాగ్యులకు ఒక పూట చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా జరుపుతున్నాము. ప్రతి ఆదివారం 5 గంటలకే ఫుడ్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. దీనికి వాలంటీర్లు ప్యాకింగ్కు కొంతమంది వాలంటీర్లు, పంచడానికి ఇంకో కొంతమంది వాలంటీర్లు, అట్లనే కుకింగ్ విషయంలో కొంతమంది వాలంటీర్లు ఫుల్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకున్న సమయాన్ని, వాళ్ళకున్న కొద్దిపాటి సమయాన్ని కూడా ఫుడ్ బ్యాంక్ కోసం కేటాయించి కొత్త రకమైన సేవా కార్యక్రమాలకు వాళ్ళు శ్రీకారం చుట్టారు. నగరంలో ఎవరైనా అనాథలు కానీ, అభాగ్యులు కానీ, ఎవరైనా వృద్ధులు కానీ, రోడ్ల మీద దయనీయ పరిస్థితులలో ఉన్న, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను ఆసుపత్రులకు తీసుకెళ్ళడము, వాళ్ళకు లేదంటే ఫస్ట్ ఎయిడ్ చేయడము, లేదు అంటే అక్కడ నుంచి వాళ్ళను మెరుగైన చికిత్సల కోసం అత్యవసర విభాగాలకు కూడా మేము పంపించడం జరుగుతుంది. అట్లనే చాలామంది తప్పిపోయిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ బ్యాంకులో, ఫుడ్ బ్యాంకుకు సంబంధించిన మీ వాలంటీర్స్కి ఎవరైనా కనిపిస్తే చెప్పండి అని చెప్పి చాలా ఐడెంటిఫికేషన్స్ కోసము ఫోటోలు పంపుతున్నారు. ఫేస్బుక్లో విస్తృతంగా దాదాపు 2000 మంది ఫుడ్ బ్యాంక్ను ఫాలో చేస్తున్నారు. ఫుడ్ బ్యాంకు కార్యకలాపాలను ఇష్టపడుతూ ఎట్లా ఈ ఫుడ్ బ్యాంక్లో తాము ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి ఈ కార్యక్రమంని ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎట్లా విస్తృతంగా చేయాలని చెప్పేసి మా వంతు సహకారం మేము అందిస్తామని వివిధ దేశాల నుంచి కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి ఇక్కడికి మాకు రైస్ కానీ ఆహార పదార్థాలు కానీ పంపించడం జరుగుతుంది. ఈ 28వ తారీఖున ఆకలి దినోత్సవం ఉంది. దానికి ముందు ఒకరోజు 27 మే రోజు వరల్డ్ హంగర్ డే, ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ పెద్ద ఎత్తున నిర్వహించే తలపెట్టింది. ఆకలికి కూడా ఒక రోజు ఉంది అని చెప్పేసి అందరూ గుర్తించాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. కాబట్టి ఆకలి లేని సమాజాన్ని మనం చూసేందుకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలని చెప్పేసి దాదాపు వరల్డ్ హంగర్ డే రోజు ఒక 5000 మందికి ఫుడ్ కుక్ చేసి మేము నిజామాబాద్, కామారెడ్డి, బాసర్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్ పట్టణాలకి తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించినాము. ఈ కార్యక్రమంలో దాదాపు 200 నుంచి 500 మంది వాలంటీర్లు పాల్గొంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో ఖచ్చితంగా
మీకున్న సమయాన్ని కేటాయించి ఏదైతే ఈ వరల్డ్ హంగర్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మీరందరూ జాయిన్ కావచ్చు. అట్లనే కొత్తగా జాయిన్ అయ్యే వాలంటీర్స్కి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఎందుకంటే మీరు మీకున్న సమయాన్ని ఫుడ్ బ్యాంక్లో వాలంటీర్గా చేరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీకు సంబంధించిన మిత్రులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. ఫుడ్ బ్యాంక్లో కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్టు, దీంట్లో ఎలాంటి ఛార్జెస్ ఉండవు. కాబట్టి మీరు చేరొచ్చు ఫుడ్ బ్యాంక్లో. దాంతోపాటు ఈ సేవా కార్యక్రమాలని విస్తృతంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ఫుడ్ బ్యాంక్లో చేరాలని చెప్పేసి మేము నగర ప్రజల్ని, నగర యువతను విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఫుడ్ బ్యాంక్ ద్వారా చేసుకొని 10 మంది అనాథలకు, అభాగ్యులకు ఆకలి తీర్చిన వాళ్ళు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. దాంతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న యువజన సంఘాలు కానీ, వివిధ సంఘాలు కానీ, ఇంకా మరే సంఘాలైనా మీరు ప్రత్యక్షంగా వచ్చి ఒకరోజు ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ కోసం కేటాయించి యువజన సంఘాల తరపున కానీ, ఇంకొక వాటి ద్వారా కానీ మీరు మీ సభ్యుల్ని తీసుకొని వచ్చి ఒక కార్యక్రమానికి కొత్తగా మేము ఇది శ్రీకారం చుడుతున్నాము. కాబట్టి యువజన సంఘాల వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ యువజన సంఘాల వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాము. మీరు మీ యువజన సంఘాన్ని తీసుకొని వచ్చి ఒక వారం కానీ, ఒక రోజు కానీ మీరు ఇట్లా పార్టిసిపేట్ చేసి ఒక కొత్త స్లోగాన్ని మనము పబ్లిక్లోకి ఇద్దాము. సేవ ఏ రకంగా చేయవచ్చు? మనము గ్రౌండ్ లెవెల్లో మనిషికి కనీసం ఆకలి తీర్చే బాధ్యత మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా యువజన సంఘాల వాళ్లకు మరియు వివిధ యూత్ నాయకులకు, యూత్ సంఘాలకు మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. మీరు రండి, ఫుడ్ బ్యాంక్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిద్దాము. మాతో పాటు సహకరించండి, వాలంటీర్ సేవలు చేయండి. ఇక్కడ ఆహార పదార్థాలు వండడం కోసం కానీ, మరి ప్యాకింగ్ కోసం కానీ, కూరగాయల కటింగ్ కోసం కానీ మీ సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. దాంతోపాటు మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, జిల్లా ప్రజలకు, నగర ప్రజలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఫంక్షన్ హాల్స్లో మిగిలిన ఆహారాన్ని ఫుడ్ బ్యాంకు తీసుకోబడదు. ఎందుకంటే మనకున్న సర్వీసెస్ ప్రకారము, మనకున్న సేవలను ఇప్పటికీ మాత్రము ఫుడ్ బ్యాంకులో మాత్రమే కుకింగ్ చేసి ఇస్తున్నాము. ఎందుకంటే క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలన్నది ఫుడ్ బ్యాంక్ లక్ష్యం. కాబట్టి ఇప్పటికైతే ఇప్పటికున్న వనరులను బట్టి మేము బయట ఫుడ్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నాము. కొన్ని వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఫుడ్ బ్యాంకు కార్యక్రమాల గురించి. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నారని చెప్పేసి అందరిని అభినందించడం జరుగుతున్నది. ఇక్కడున్న వాలంటీర్లందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. వాళ్ళు వాళ్ళకున్న పనులు చేసుకుంటూ ప్రత్యక్షంగా మళ్ళీ ఫుడ్ కార్యక్రమానికి, ఫుడ్ కుకింగ్ ప్యాకింగ్ కార్యక్రమానికి వీళ్ళందరూ వస్తున్నారు. నిజంగా నగర ప్రజలకు ఇదొక కొత్త అవకాశము. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలా. సేవా కార్యక్రమాలను ఇంకా ఫుడ్ బ్యాంకు భవిష్యత్తులో విస్తృతం చేయాలనుకుంటుంది. దాదాపు నగరంలో ఇప్పటికే 150,000 నుంచి 200,000 ఫుడ్ ప్యాకెట్లు మేము పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఫుడ్ బ్యాంకును విస్తృతం చేసి ప్రతిరోజు వాళ్లకు ఒక పూట నుంచి 2 పూటల ఆహారం పెట్టే స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మీరు ఎవరన్నా ఫుడ్ బ్యాంకుకు రైస్ కానీ, ఆయిల్ కానీ మీరు తెచ్చి ఇవ్వచ్చు. ఫుడ్ బ్యాంక్ వాయిస్ కాల్ నంబర్ ఉంది, అట్లనే వాట్సాప్ నంబర్ ఉంది. ఫుడ్ బ్యాంకు నంబర్లను మేము మీ మీడియా విజన్ స్క్రీన్ మీద మేము ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.